नाजरीन आदाब, आज़ादी चैनल में आपका खैर मकदम है। ज़िले का अमरौली बांसवाड़ा में बीआरएस पार्टी साबिक़ा ज़राई मार्केट कमेटी चेयरमैन बालाकृष्णा की जानिब से प्रेस कॉन्फ्रेंस। दिल्ली में बीआरएस पार्टी भारत राष्ट्र समिति के कौमी सदर मिस्टर चंद्रशेखर राव के हाथों दफ्तर का इफ्तिताह अमल में आने पर बीआरएस पार्टी बांसवाड़ा की जानिब से हल्के बांसवाड़ा की आवाम और कारकुनों को मुबारकबाद दी। इसके अलावा साबिक़ा ज़राई मार्केट कमेटी चेयरमैन बालाकृष्णा ने बांसवाड़ा कांग्रेस पार्टी कायदीनों को खबरदार किया कि गैर ज़रूरी बीआरएस पार्टी कारकुनों पर इल्ज़ाम आयद ना करें और ना ही आवाम को गुमराह करें। आवाम जानती है कि बांसवाड़ा हलके में स्पीकर पोचाराम सिन्हा सेठी ने बेशुमार तरीक़ती कामों का अंजाम दिया जा रहा है। ఈరోజు ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభం చేసుకోవడం చాలా చాలా శుభ పరిణామం. ముందుగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారికి బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. అదేవిధంగా బాన్స్వాడ పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఆవిర్భవించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. విధంగా ఈరోజు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ స్థాపించి అదే కేసీఆర్ గారి చేతుల మీదుగా యావత్ భారతదేశం కూడా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందనే నమ్మకంతో మేమందరం ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే బాన్స్వాడను జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి కొన్ని పార్టీల వారు మాట్లాడుతూ ఉన్నారు, మరి దానికి నిన్న మేము మరి జిల్లా కేంద్రం అయితే ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో అంతకంటే ముందుగా బాన్స్వాడ పట్టణ కేంద్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి జిల్లా వస్తే ఏమొస్తుందని చెప్పేసి మేము అడగడం జరిగింది. మరి అదేవిధంగా జిల్లాలో లేని ఎన్నో ఫెసిలిటీస్ బాన్స్వాడ పట్టణంలో డివిజన్ కేంద్రంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతూ ఉంటే ఆ అభివృద్ధి అనేది మీకు కనబడతలేదు. మరి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నేను నిన్న మాట్లాడితే నా పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాలేజ్ గారు వ్యక్తిగత దూషణలు చేస్తూ నా పైన బట్టగాల్చి మీద వేయడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాలేజ్ గారు మీకు ఒక్క విషయం నేను చెప్తా ఉన్నా, ఈ రోజు వరకు కూడా నేను మీ దగ్గరకు వచ్చినా మీరు నా దగ్గరకు వచ్చిరా ఒక్కసారి గ్రహించవలసిన అవసరం ఉంది. ఈ రోజు మా నాయకునికి నాకు ఏదో మరి బట్టగాల్సి మీద వేస్తే మరి ఎక్కడైతే ఆ నాయకుడితో దూరం అగాధం పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అది మీరు చెప్పిన మాటలు కల్లిపల్లి మాటలు కూడా మా నాయకుడు ఎప్పుడు కూడా నమ్మడు. అది ఎందుకంటే నేను అనలేదు, నేను ఖచ్చితంగా దేనికైనా సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా. అనవసరంగా నా పైన రాద్ధాంతం చేస్తే నేను కూడా ఊరుకునేది లేదు. నా పైన వ్యక్తిగత విమర్శలు చేస్తే దేనికైనా సిద్ధం, నా సొంతంగా ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తాను.